సరైన నిద్ర ఆహారం ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు నిద్రపోయే ముందు తినే ఆహారం కూడా మీ నిద్రను ప్రభావితం చేస్తుంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే టైప్ టూ డయాబెటీస్ గుండె సమస్యలు బీపీ లాంటి చాలా వ్యాధులకు దూరంగా ఉండవచ్చు మీరు మంచి ఆహారం తీసుకుంటే రోజంతా యాక్టివ్గా ఉంటారు మీకు మంచి నిద్ర కావాలన్నా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి పడుకుంటే నిద్ర పట్టేస్తుందిగా దీనికి మంచి ఆహారం తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారా అవును ఒక దానిలో లోపం జరిగిన మరొక దానిపై ప్రభావం పడుతుంది నిద్ర సరిగా ఉంటేనే శరీరం విశ్రాంతి పొంది తిరిగి శక్తిని పుంజుకుంటుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి మీ ఆహారపు అలవాట్లు మీ నిద్ర క్వాలిటీని నిర్ణయిస్తాయి మీకు మంచి నిద్ర పట్టడానికి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అవేంటో ఇప్పుడు చూద్దాం సెరోటోనిన్ మెలటోనిన్ ఉత్పత్తి చేయడానికి సెరటోనిన్ చాలా కీలకం చక్కని నిద్రకు మెలటోనిన్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది సెరటోనిన్ ఉన్న ఆహారం తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది ఓట్స్ నట్స్ గుడ్లు టోఫు సాల్మాన్ చేపలు తింటే సెరటోనిన్ మన శరీరానికి అందుతుంది అమినో ఆసిడ్ ఉన్న ఆహారాలు సెరటోనిన్ ఉత్పత్తికి ఉపయోగపడతాయి పిజ్జాలు తినవద్దు రాత్రిపూట మీ శరీరంలో జీవక్రియ రేటు తగ్గుతుంది రాత్రి పిజ్జాలు బంగాళాదుంప చిప్స్ లాంటివి తీసుకోకూడదు ఈ ఆహారం అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది గ్యాస్ అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ సమస్యలు మీ నిద్రను పాడు చేస్తాయి మీకు పడుకునే ముందు ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే త్వరగా అరిగిపోయేవి తింటే మంచిది పండ్లు తిన్నా చాలా మంచిది నిద్ర ప్రశాంతంగా పడుతుంది అర్ధరాత్రి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు ఒకవేళ మీరు అతిగా తింటే అర్ధరాత్రి తినడం మీకు ముప్పు చేస్తుంది ఒకవేళ మీ కడుపు ఖాళీగా ఉంటే మీరు ఏదైనా తినడమే మంచిది ఆకలి కడుపుతో నిద్రపోవడానికి ఎంత ప్రయత్నించినా మీకు నిద్ర పట్టదు మీ నిద్రకు ఆటంకం కలుగుతుంది ఈ పరిస్థితుల్లో ఫుల్గా కాకపోయినా ఏదైనా సులభంగా అరిగే స్నాక్ తీసుకోండి మీకు చక్కగా నిద్రపడుతుంది ప్రత్యేకంగా షుగర్ ఉన్న వారు తగినంత ఆహారం తీసుకోకపోతే వారి రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువ అవుతాయి వారి నిద్రకు భంగం కలుగుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల పీడకలలు విపరీతమైన చెమట చికాకుగా అనిపిస్తుంది చాలామంది తిన్న వెంటనే ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం అంతా సులభంగా జీర్ణం కాదు పొట్ట ఇబ్బంది పెడుతుంది కొన్నిసార్లు ఛాతిలో మంటగానూ ఉండొచ్చు కారం ఎక్కువగా ఉండే ఆహారం తింటే అసిడిటీ సమస్యలు వస్తాయి సరిగా నిద్రపట్టదు కాబట్టి నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందు ఆహారం తీసుకోవడం మంచిది తిన్న తరువాత కొంతసేపు నడవండి నీరు పగటిపూట ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే నీరు తాగాల్సిందే అయితే రాత్రి ఎనిమిది గంటల తరువాత తక్కువ నీరు తాగటమే మంచిది ఎక్కువ తాగడం వల్ల అర్ధరాత్రి అస్తమానం టాయిలెట్కు వెళ్లాల్సి రావచ్చు దీంతో చక్కటి నిద్రకు బ్రేక్ పడుతుంది ఈ సమస్య రావద్దంటే రాత్రిపూట నీరు తక్కువగా తాగండి టీ కాఫీ కొంతమంది రాత్రి పడుకునే ముందు టీ కాఫీ తాగుతారు రాత్రులు ఉద్యోగాలు చేసేవారైతే తప్పదు మరికొంతమంది చాక్లెట్ తింటూ ఉంటారు ఈ అలవాట్లు మంచివి కావు టీ కాఫీ చాక్లెట్లో కెఫేన్ ఉంటుంది ఇది నిద్రకు ఆటంకం కలిగించడంతో పాటు నిద్రకు సంబంధించిన అనేక సమస్యలకు కారణమవుతుంది అందుకే తిన్న తరువాత పడుకునే ముందు వీటిని తీసుకోవద్దు నో ఐస్ క్రీమ్స్ నిద్రపోయే ముందు చాలామంది ఐస్ క్రీమ్లు కుక్కీలు చాక్లెట్లు తింటూ ఉంటారు ఆ టైంలో ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది ఐస్ క్రీంలో కుక్కీల్లో ఫైబర్ తక్కువగా చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి ఇవి మీ నిద్రకు అంతరాయం కలిగిస్తాయి రాత్రి భోజనంలో కోసం బీన్స్ బ్రౌన్ రైస్ కూరగాయలు ఉండేలా చూసుకోండి ఇవి తినడం వల్ల మీకు మంచి నిద్ర పడుతుంది రాత్రులలో ఆహారం ఎంత తక్కువ తింటే అంత మంచిది ఎక్కువ ఆహారం తింటే ఉబ్బసం కడుపు ఇబ్బంది పడుతుంది దీంతో నిద్ర సరిగా పట్టదు అందుకే పడుకునే సమయానికి కనీసం రెండు గంటల ముందు ఆహారం తీసుకోవాలి